రేపు రేవంత్ కూడా స్టార్ క్యాంపెయినర్ ఇచ్చినట్టున్నారు కర్ణాటకలో. కొన్ని నైబరింగ్ స్టేట్స్ ఏదైనా ఉపయోగం ఉంటుందో, రేవంత్ ఇంపాక్ట్ ఏమైనా కనపడవచ్చా కర్ణాటక? రేవంత్దే అంత ఇంపాక్ట్ ఉండదు సార్, రేవంత్కి మన స్టేట్లోనే ఇంపాక్ట్ లేదు. తెలంగాణ ప్యారాచూట్ బ్యాచ్ అని కాంగ్రెస్ అంత ఈజీగా కన్సిడర్ చేయదు సార్. వాళ్ళు లోపల కూకటి వేలు నుంచి పతుకుపోయి ఉంటారు. వాళ్ళ భావజాలాలు వాళ్ళ సిద్ధాంతాలు వేరు. ఈ నిన్న కాక మనం జాయిన్ అయిన ఎవరు అడాప్టబిలిటీ అంత ఓవర్నైట్ రావు. మీరు అట్లా అంటున్నారు, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిని చేశారండి, ఆయన జనతాదళ నుంచి వచ్చిన వ్యక్తి సార్. ఒకటి ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ కర్ణాటకలో సార్. సిద్ధరామయ్య ఒక సామాజిక వర్గ ఈజీగా తీసేస్తే ఎట్లా రేవంత్ రెడ్డి? సిద్ధరామయ్య ఒక క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆయన తీసుకున్న కోణం వేరు. ఆయన వీళ్ళు మన యడ్యూరప్ప ఒకడు లింగాయతులు దీంట్లో. సో వీళ్ళకి ఏంటంటే సార్, వాళ్ళ వాళ్ళ పరిరక్షణలో వాళ్ళ వైటల్ రోల్స్ని జస్టిఫై చేస్తుంటారు. అందుకే మీరు కొన్ని చూడండి, మీరు కాంగ్రెస్కి కొన్ని అడ్వాంటేజ్ ఒక్కసారి మీరు సిద్ధరామయ్య అంత ఈజీ చెప్తున్నారు. అనుబంధ సంఘాలు ఉంటాయి సామాజిక వర్గాల పరంగా, వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు సడన్గా ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకి. అనుబంధ సంఘాలని ఇవాళ తెలుగుదేశం పార్టీలు అటు నిర్వీర్యం చేసుకుంది. అవి కనుక ఎప్పుడైతే లైమ్ లైట్లో ఉంటాయో కష్టకాలంలో భోజనం ఇచ్చేదాన్ని, అక్కడి నుంచి డ్రైవ్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది ఎవరికైనా. అది అడ్వాంటేజ్ తీసుకుంది సార్ కాంగ్రెస్. ఏదో పైకి చెప్తున్నారు సిద్ధరామయ్య వికే శివకుమార్ కానీ, బట్ నో డౌన్ ద లైన్ వాళ్ళది ఎలాగో సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. అది ఒక రాజశేఖర రెడ్డి గారికి ఒక్కరికే చెల్లింది, ఇంకెవరికి అంత సీన్ లేదు. సచేత ఇది జరగబోయే జరుగుతుంది. చివరిలో తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ఏంటి, రేవంత్ ఇంపాక్ట్ లేదని ఏదో డైరెక్ట్ కొట్టుపడేస్తున్నారు, ఏం లేదంటారా? ఏం లేదు. ఇవాళ నేను బయట విక్రమ టీవీ 9 ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడలేదు. అవును, ఇస్తే తీసుకుంటా అంటాడు, తప్ప ఎవరైనా తీసుకుంటారు. నాకు ఆల్రెడీ ఎవరైనా సీఎం సీట్ నాకు ఇస్తానో నేను కూడా తీసుకుంటాను, ఎందుకు కాదంటే బట్ విక్రమార్క ఎందుకు కాదంటాడు. ఆయన అలా కాదు కదా, ఇప్పుడు ఒక అధ్యక్షుడు ఒక పాదయాత్ర ఉన్నప్పుడే మూడు త్రికోణాలను ఓపెన్ చేశారు అక్కడ. బట్టిని నెక్స్ట్ రేవంత్ రెడ్డిని మహేష్ కుమార్ని ముగ్గురితోనూ పాదయాత్రలకి తరలిపేశాడు ఈ కొత్తడు వచ్చి. వాళ్ళకి మెయిన్ ఇంకోటి ఏంటంటే, గతంలో ఇంగ్లీష్ భాష తప్ప ఇంకో భాష రానుండి ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టాడు. వాడు వాట్సాప్లో పబ్జి గేమ్ ఆడుకుని పోయాడు వీళ్ళ జీవితాలతో ఆడుకొని. మిగిలింది వీళ్ళకి సగం మందికి హనుమంతరావు గారు వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళ ఎబిలిటీస్ని జస్టిఫై చేసుకుంటూ మాట్లాడే సామర్థ్యాన్ని వాళ్ళకి తీసుకోలేదు. ఓవరాల్గా ఇవాళ పెద్దలు వెసెస్ చిన్నలు అన్న కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి వర్గం వెసెస్ కాంగ్రెస్ కింద ఆల్రెడీ తగలబడి ఉంది. దానితో జానారెడ్డి మొన్న మాట్లాడిన మాటలు, ఇవాళ బట్టి విక్రమార్కన్ పాదయాత్ర, ఇవన్నీ ఇట్స్ అన్ హ్యూజ్ ఇంపాక్ట్ మేనేజ్మెంట్. డివైడ్ అండ్ రూల్కి బ్రిటిషుడు మన స్వతంత్రం ఇచ్చిపోయినా ఈ పనికి మాలేదు వాళ్ళు ఎవరు ఇంకా కాంగ్రెస్ అంటే చాలా పార్టీలు కూడా. సో దా అడాప్టబిలిటీలో డివైడ్ అండ్ రూల్లో పరితపించి చావాల్సిందే తప్ప, సంయుక్తంగా నాలుగు ఎడ్లు కలిసి ఓ పుల్లిని చంపిన నేపథ్యం కాదు. ఎవడు చదవడం మానేశారు. సో ఇండివిజువల్ ప్రాస్పరిటీలోనూ ఇండివిజువల్ ఆర్గనైజ్లోనూ నాయకు నేనే అన్న దాంట్లో నేనే అన్న ఎప్పుడైతే వస్తుందో సార్, అది అధోగమనమే, తిరోగమనమే, అధిరోహించే క్రమంకి వెసులుబాటు అవుతుంది. అది కాంగ్రెస్కి ఈసారి ఏదో ఏలినట్ శాపంలో దాపరించింది ఇక్కడ తెలంగాణలో. ఇంకా కోర్టులు ఇంకా అలాగే గుదుబండల్లో దాపరించున్నారు వాళ్ళు, ఇంకా కోర్టు ఆపరేషన్స్ ముగించలేదు, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తలకాయ పగలు కొట్టుకునేది కూడా అదే కదా. వాళ్ళు మారండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ నల్గొండ బ్యాచ్ అంతా అలాగే ఉన్నారు. మీరు ఇప్పుడు వాళ్ళ కోర్టు బ్యాచ్ కింద చెప్తున్నారా? మీ ఏం డౌట్? అవును, అదేంటి అంత కరెక్ట్గా కదండి. ఎవరికోండి సార్, ప్రతి ఒక్క కరెక్ట్ కేసీఆర్ కోర్టులా లేకపోతే కేసీఆర్కే? నేను డాంకా పాలసీగా చెప్పగలను కూడా. ఎలాగంటే ఏమి నష్టం వేస్తారు సార్? నష్టపోయింది కాంగ్రెసే. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఒకడు ఇలాంటి వాళ్ళనే చూసి వాళ్ళు కాంగ్రెస్ పుట్టు ముంచారు. వాళ్ళు ఏఎంఐఎం పార్టీని అక్బరుద్దీన్ ఓసిన స్వార్థ ప్రయోజనాలకు లోపటేసిన పాపానికి దేశం అంతా శంకరెత్తుకుని తిరుగుతుంది, తిప్పుకుంటుంది ఎంఐఎం పార్టీని బీజేపీ వాళ్ళు. ఏకు మేకే కూర్చున్నారు వాళ్ళు. కాంగ్రెస్ ఎక్కడ అమ్మయ్య అనుకుందారో వాళ్ళు నెత్తిమే పిడుగులో దాపరించి భూస్థాపితం చేసేసారు. ఆ బుర్రతక్కువ దిగ్గుజయం మొన్న వచ్చేదాకా కనీసం ఇంగిత జ్ఞానం కూడా పనిచేయలేదు మనోడికి. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, పాపిస్ట్ బ్యాచ్ అంటాను నేను ఆ కాంగ్రెస్లో. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే 2014 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కాంగ్రెస్ అధోపాతాలకి ఎలా పోతుందో చూడండి. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవాళకి కూడా పేరుకు రేవంత్ రెడ్డికి మార్చారు. ఏడ్చి ఒక్క అడుగు ముందుకైతే 10 అడుగులు భూమిలో కప్పెట్టి చేస్తున్నారు. ఆయన ఏం ముందుకు పోనీయట్లేదు కదా అసలు. అక్కడ నేను ఏదో నల్గొండ పోతా అంటే నథింగ్ డూయింగ్ అని గొడవ పెట్టి ఆపించినట్టున్నారు. అది ఇంకేం చెప్తారు అని చేత మీరు అనవసరంగా ఆ కోర్టులను పట్టుకుని ఇళ్ళని పట్టుకుని పాపం ఏమాయకంగా ఎక్కడ మన అక్కడ తెలుగుదేశంలోనే మనశ్శాంతి లేదు అతనికి, ఈడ అంతకన్నా మనశ్శాంతి లేదు. పేరుకు పెట్టారో పైనకి లొటారో అన్నట్టు ఆ పదవి ఇచ్చి తాగకూడుతున్నారు ఆయనకి. ఆడ దిక్కుమాల వర్కింగ్ ప్రెసిడెంట్, రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు అధ్యక్షుడిని చేసి పెట్టించారు. ఏమి ఉండదు, ఆడవాడు చేసుకుని తిరగడమే పాపం. పోరాటం పోరాటం.